శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన భగ్గు రమణామూర్తి నామినేషన్ దాఖలు చేశారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తల నడుమ తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి సమక్షాల నడుమ నామినేషన్ దాఖలు చేశారు. నరసన్నపేట నియోజకవర్గంలో భగ్గు రమణామూర్తి నామినేషన్ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. వేలాది మంది అభిమానులు, నాయకులు, కార్యకర్తలు నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చారు. డాన్సులు చేస్తూ సందడి చేశారు. వారిలో ఓ మహిళా కార్యకర్త తన ప్రత్యేకత చాటుకుంది. రెట్టించిన ఉత్సాహంతో ఆమె చేసిన సందడి అక్కడ వాతావరణాన్ని మరింత హోరెత్తించింది. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం భగ్గు రమణమూర్తి జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 5 ఏళ్లలో ఎంతో వెనుకబడిందని విమర్శించారు. నరసన్నపేట నియోజకవర్గాన్ని గెలిచి చంద్రబాబుకు పుట్టినరోజు కానుకగా అందిస్తానని రమణమూర్తి అన్నారు. జాతీయ అధ్యక్షులు, మా అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ శుభ సందర్భంలో అతనికి మేమంతా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పుట్టినరోజునే నా నామినేషన్ డేటు పడ్డం కలిపి అదొక అదృష్టంగా భావిస్తున్నాం. ఈ నరసన్నపేట సీట్ని మా నరసన్నపేట ప్రజానీకం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నన్ను గెలిపించి కానుకగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఇది ఒక శుభ సన్నివేశం. మా నాయకుడు పుట్టినరోజు అవ్వడం, నేను నామినేషన్ అయ్యడం, ఈ సందర్భంగా జరిగే ఈ కార్యక్రమం భవిష్యత్తులో కలిపి అదొక జ్ఞాపకం. అలాగే ఇవాళ చూస్తుంటారు ర్యాలీ, ఇది నవ్వుతో నవ్వు విషయం. జన తరంగాన్ని వచ్చింది, అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మీద ఉండే విశ్వాసం. ఈ సైకోని రాష్ట్రం నుంచి పాల్గొనాలంటే ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రావాలని ప్రజల ఆకాంక్ష. అలాగే దేశంలో ఎన్డీఏ మన ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలనే ఆలోచనతో ఇవాళ ప్రజలు స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు మారాలంటే రెండు దగ్గరలా అవతల సెంట్రల్లో కలిపి అధికారంలో ఉండాలి, స్టేట్లో ఉండాలి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, అన్ని రంగాల్లో వెనక్కి వెళ్ళి 20,000 అప్పులు అంటే భారతదేశ ఈ రాష్ట్ర చరిత్రలోనే 3,60,000 కోట్లు ఉండే 40 అంటే స్వతంత్రం వచ్చిన రాష్ట్రం ఏర్పడి నుంచి 3,60,000 కోట్లు రుణభారం ఉంటే ఇవాళ 5 సంవత్సరాల్లో 10,00,000 కోట్లు రుణం చేసినాడు. అంటే అతను ఏం సమాధానం చెప్తాడు? బట్టను నొక్కినా ఏ బట్టను ఎక్కడికి వెళ్ళింది, ఈ రాష్ట్ర ఆదాయం ఏటైంది, ఈ రుణాలు ఏటైనాయి, అభివృద్ధి ఎక్కడ ఉంది, అటు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ ఇప్పుడు ప్రెసిడెంట్ శాసనసభ్యుడిగా ఉంటూ ఇవాళ నాతో మరి వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కృష్ణదాస్ గారు కలిపి ఈ 5 సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి చేశారు, ఈ నియోజకవర్గానికి ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ఒంతు ఎత్తుకోతల పథకం పూర్తి చేశారా, లేకపోతే శ్రీమక్కలింగం దగ్గర ఉన్న మంచినీటి పథకాన్ని పూర్తి చేశారా, లేకపోతే సారిహండం మన ఒంతు మండలం మధ్యలో ఉండే బ్రిడ్జి పూర్తి చేశారా, మీరు ఏమిటి పూర్తి చేశారు? ఈ ఇవాళ ఆవేళ మీరు ధైర్యంగా చెప్పుకోవడానికి ఉన్నాయి. నరసన్నపేట గవర్నమెంట్ ఆసుపత్రి పూర్తి చేసి కొత్త మంజూరు చేయించాం, నీట్ ప్రాథమిక ఆఫీస్ పూర్తి చేసాం, ఎంబీఓ ఆఫీస్ పూర్తి చేసాం, ఎన్నో చెప్పుకునేంత చాలా కార్యక్రమాలు ఇక్కడ చేసాం. ఇవాళ మీరు పూర్తిగా మీ పార్టీ కానీ మీరు కానీ భవిష్యత్తు నుంచి వెళ్ళారు, ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి ఉన్నారు అని తెలియజేస్తాం. నా ప్రజానికి వాటర్ మహాశయకి ఒక విజ్ఞప్తి చేస్తాం. ఈ నామినేషన్ ఇస్తున్న సందర్భంగా 13 ఏవైతే పోలింగ్ జరుగుతో దాంట్లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్య అభ్యర్థిని పోటీ చేస్తున్నాను కాబట్టి సైకిల్ గుర్తు కొట్టేసి నాకు అత్యధిక మెజార్టీతో చేపట్టుకొని అలాగే మా యువ నాయకుడు పార్లమెంట్ సభ్యులు చిరంజీవి రామ్మోహన్ నాయుడు గారు 3వసారి పోటీ చేయబోతున్నారు. వారికి కలిపి అత్యధిక మెజార్టీ ఇచ్చి ఈ నియోజకవర్గం మంచి మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థిగా నాకు శాసనసభ్య అలాగే పార్లమెంట్ సభ్యులుగా రామ్మోహన్ నాయుడు పంపిస్తారని పూర్తి విశ్వాసం ఉంది. మా వాటర్ మహాశయ కలిపి విజ్ఞప్తి చేస్తాను.
ఎన్టీటీ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని